జీవో నంబర్ 3 పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మోమోకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. తరతరాల నుండి ఆదివాసులు అణచివేతకు దోపిడీకి గురవుతున్నారని కమిటీ సభ్యులు అన్నారు. ఈ నిరసనలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసులైన మేము అణచివేతకు దోపిడీకి గురవుతూ స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగంలో గిరిజనులకు 5వ షెడ్యూల్ ద్వారా అనేక సదుపాయాలు కల్పిస్తే నేటి ప్రభుత్వాలు గిరిజనులకు ఉన్న చట్టాలు జీవోలు తొంగలో తొక్కుతున్నాయని అన్నారు. జీవో నంబర్ 3 పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను తక్షణమే రద్దు చేయాలని, షెడ్యూల్ ప్రాంత ప్రత్యేక ఉద్యోగ నియమకాల చట్టం చేయాలని, 2008 డిఎస్సీ ద్వారా అర్హత సాధించిన ఎస్టీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన జాబ్ క్యాలెండర్ ద్వారా షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. నా పేరు రామారావు ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖపట్నం జిల్లా కమిటీ కన్వీనర్. ఈరోజు ఈ దీక్ష శిబిరం మరి గత నెల 22వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 3 మీద జారీ చేసినటువంటి మెమోకు వ్యతిరేకంగా దాన్ని నిరసన తెలియజేయడం కోసం మేము ఈరోజు ఈ దీక్ష శిబిరం ఈ పెదవైల్ మండలంలో దీక్ష శిబిరం నడుస్తుంది. అయితే ఈ దీక్ష శిబిరం తరపున ద్వారా నేను ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే జీవో నెంబర్ 3 పై సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది. ఆ కేసు నడుస్తుండగానే మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడం అనేది ప్రభుత్వ నిబద్ధతకు ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే జీవో నెంబర్ 3 రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి రివ్యూ పిటిషన్ వేసి మేము ఆదివాసుల పక్షాన నిలబడతామని చెప్పేసి అన్నారు. కానీ అది చేయకుండా దాన్ని విఘాతం కలిగించే విధంగా జీవో మెమోను జారీ చేయడం ఇది మాకు అన్యాయం చేయడమే అవుతుంది. మరి మేము నిర్దిష్టంగా ఒక 4 డిమాండ్స్ చేస్తున్నాము. ఏదైతే ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసి అలాగే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మెమోనో జారీ చేసి ఉన్న సందర్భంగా ఆదివాసీ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెదపైల మండలంలో ఒక్కరోజు నిరసన దీక్ష చేస్తూ ఈరోజు మా హక్కుల్ని మేము కాపాడుకోసం ఈరోజు మరి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు వెచ్చంగి కొండయ్య, పెదబైలు మండల జేసీ నాయకుడు. మరి ఈరోజు ఆదివాసులైనటువంటి మేము తరతరాలుగా ఈ ప్రాంతంలో అంచివేతకు దోపిడికి గురవై మరి స్వతంత్రం తర్వాత రాజ్యాంగంలో మాకు 5వ షెడ్యూల్ ద్వారా అనేక సదుపాయాలు కల్పిస్తే నేటి ప్రభుత్వాలు దానిని ఈరోజు మాకున్నటువంటి చట్టాలను కానీ జీవోల్ని కానీ తుంగలు తొక్కి మమ్మల్ని ఈ అడవి నుండి అలాగే మాకు కల్పించబడుతున్నటువంటి సదుపాయాలని కూడా దూరం చేసే ప్రమాదము నేటి ప్రభుత్వాలు తీసుకుంటుంది. కాబట్టి ఏవత్ గిరిజన జాతి అంతా కూడా ఐకమత్యమై ఈ యొక్క ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి జీవో నెంబర్ 3ని కాపాడుకోవడం కోసం ఈరోజు మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జీవో నెంబర్ 3 1986 నా ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఎన్టీ రామారావు గారు ఈ గిరిజన ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల యొక్క స్థితిగతులను చూసి